శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను వాకర్తో నడిపించారు. 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను వాకర్తో నడిపించారు. 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వంశీ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? ఎడమకాలు తుంటికి సజ్జమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలపడం జరిగింది. ఈ రోజు వైద్యులు కావచ్చు, దాంతో పాటుగా ఫిజియోథెరపీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈ రోజు వాకర్ తోటి నడిపించే ప్రయత్నం మాత్రం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం చాలా స్పష్టంగా కూడా విజువల్స్ లో కూడా చూస్తున్నాము, వాకర్ సాయంతో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 6 నుంచి 8 వారాల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటారని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న విజయవంతంగా సర్జరీ ముగిసిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఈ రోజే ఏదైతే వాకర్ సాయంతో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. చాలా స్పష్టంగా దాదాపుగా 6 నుంచి 8 వారాల తర్వాత పూర్తి స్థాయిలో పూర్తి ఆరోగ్యంగా బయటికి వస్తారని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఎక్స్పర్ట్ సాయంతో అటు ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో సర్జరీ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ డైట్ కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఫిజియోథెరపీకి సంబంధించి ఈ రోజు నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను వాకర్తో నడిపించారు. 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన వాకర్తో నడిపించారు. 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.